ఇంత దుర్మార్గం అంటే మేము మొన్ననే తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసినాం. ఇది తప్పు, కేంద్ర విద్యుత్ చట్టం తప్పు, దయచేసి దీన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి తీర్మానం చేసి మరీ పంపించినాం. ఇవాళ మేము తీర్మానం చేసిందని మరి వాళ్ళు నాలుగేకి తీసుకొని పారేసినట్టున్నారు. రాజ్యసభల చర్చ లేదు, లోక్సభల చర్చ లేదు, రాష్ట్ర శాసనసభల ఆమోదం లేదు, ప్రజలతో మాట్లాడింది లేదు. ఇవి ఏవీ లేకుండానే ఇవాళ గెజిట్లు ఇచ్చి, దొంగదారిన దొడ్డిదారిన గెజిట్లు నోటిఫికేషన్లు ఇచ్చి గల్లీకో పవర్ కంపెనీ పెట్టుకోండి. ఇగో ఈ పద్ధతుల్లో గల్లీకో కరెంట్ కంపెనీ అని ఇక్కడ ఈ పేపర్లో, ఇగో ఇక్కడ ప్రైవేటుకు పవర్ అని ఈ పేపర్లో రాసే పరిస్థితిని వాళ్ళు ఇవాళ తీసుకొని వచ్చినారు. దొడ్డిదారిన ప్రజలతో చర్చ లేకుండా ప్రజాస్వామ్యంలో కనీసం ఒక సోయి లేకుండా ఈ ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఖచ్చితంగా ఈ విద్యుత్ సంస్కరణల పేరిట తెలంగాణలోని రైతాంగాన్ని, దేశంలోని రైతాంగాన్ని సావుదెబ్బగొట్టి అల్టిమేట్గా ఈ పవర్ కంపెనీలన్నింటినీ తన కార్పొరేట్ మిత్రులకు అప్పచెప్పడమే నరేంద్ర మోడీ యొక్క లక్ష్యంగా ఖచ్చితంగా కనబడుతోంది. దానికి ఒక చిన్న ఉదాహరణ, దేశంలో బొగ్గు టన్నులు టన్నులు నిక్షేపాలు ఉన్నాయి. మన సింగరేణిలోనే ఇంకో 100 ఏళ్లకు సరిపడా బొగ్గు ఉన్నది. ఇంకా కోల్ ఇండియా, జార్ఖండ్లో ఆడాయిడ బొల్లెడు గనులు ఉన్నాయి. కానీ అవి ఏవి మనకి రావట, 3000 రూపాయల టన్ను దొరికే బొగ్గేమో కొనొద్దట ఏది మన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు. కానీ 35000 రూపాయల టన్ను ఉండే విదేశీ బొగ్గును మాత్రం కొనాలి. ఎవల కోసం, ఎందుకోసం అంటే తన కార్పొరేట్ మిత్రులు ఆ వ్యాపారంలో దిగిరు కాబట్టి, వాళ్ళ జేబులు నింపాలి కాబట్టి, మన సంస్థలను దివాలా దీయించి మళ్ళీ వాటిని కూడా ఈ సంస్థలు దివాలా తీసిన సంస్థలు అని చెప్పి ఆయనకు అప్పచెప్పాలి కాబట్టి ఈ రకమైన కుట్రను మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. మాకైతే అనిపించేది ఒకటే, తన మిత్రుణ్ణి ప్రపంచంలోనే అపర కుబేరుడుగా, నంబర్1 ధనవంతుడుగా చేసే వరకు ఈ మోదీ గారు ఊకునేటట్లు లేడు. ఈ దానికోసం వ్యవసాయాన్ని, విద్యుత్ రంగాన్ని ఎవరిని బలిపెట్టాల్సి వచ్చినా, ఎవరిని ఖచ్చితంగా మరి పండబెట్టాల్సి వచ్చినా 100% వాళ్ళందరినీ వాళ్ళ మొత్తం దివాలా దీయించి వాళ్ళ నాశనం చేసినా సరే తన మిత్రుణ్ణి నెంబర్1 స్థానంలో చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనబడుతున్నది. ఇదేదో నేను ఆషామాషిగా చెప్తలేను. స్వయంగా శ్రీలంకలో అక్కడి విద్యుత్ రంగం యొక్క మరి యాజమాన్యం పార్లమెంటు ముందు చెప్పింది. ఆడిడా గలీలో చెప్పలేదు, ప్రెస్ ముంగట చెప్పలేదు, పార్లమెంటు కమిటీ ముంగట శ్రీలంక యొక్క విద్యుత్ రంగానికి సంబంధించిన చీఫ్ ఆయన చెప్పిండు, మోడీ గారు మా అధ్యక్షుడు శ్రీలంక అధ్యక్షుని బలహీనతను, అక్కడ ఉండే ఆర్థిక పరిస్థితిని, ఆ బలహీనతను ఆసరగా తీసుకొని ఆయన మిత్రుడైన అదానీ గారికి 1,000 కోట్ల ప్రాజెక్ట్ అప్పచెప్పాలని చెప్పి పట్టుబట్టిండు అని చెప్పి స్వయంగా చెప్పిన మాట. అంటే ఈ రకంగా ఒక పైరవి గారు మాదిరిగా ప్రధానమంత్రి గారు తన మిత్రుణ్ణి నంబర్1 చేయడానికి ప్రపంచంలో ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతున్నది. ఒకవైపేమో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, శాసనసభలో మొన్ననే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీర్మానం చేసి రైతుల ప్రయోజనాలు కాపాడతాం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడతాం, ఈ విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని తీర్మానం చేసి మేము పంపినాం. అడ్డుకుంటాం, ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి మీటర్లు పెట్టి రైతులను క్షోభ పెట్టే పరిస్థితి రానీయం అని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దళితులకు, గిరిజనులకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 100 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. రేపు దానికి కూడా మంగళం పడే పరిస్థితి వస్తుంది ఈ సంస్కరణలు వస్తే. మా దళిత సోదరులు, మా గిరిజన సోదరులు ఇది గుర్తుపెట్టుకోవాలి, దయచేసి ఆలోచన చేయాలి. ఇలా రజకులకు, నాయీ బ్రాహ్మణులకు, పౌల్ట్రీకి, టెక్స్టైల్ రంగానికి సబ్సిడీలు ఇస్తున్నాం, పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం విద్యుత్ రంగంలో, అన్నిటికీ మంగళం పడే పరిస్థితి వస్తుంది ఈ విద్యుత్ సంస్కరణలు, ఈ నరేంద్ర మోడీ గారి ఆటలు, ఈ గల్లీకో పవర్ కంపెనీ వస్తే. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు అవుతుంది, మన చేతిలో ఏముండదు, గుర్తుపెట్టుకోండి. విద్యుత్ సబ్సిడీలను ఎత్తేసే ప్రయత్నం జరుగుతున్నది, విద్యుత్ సంస్థలను దివాలా దీయించి విద్యుత్ సబ్సిడీలు ఎత్తేసి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎస్సీలకు, ఎస్టీలకు, రైతులకు, నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, పౌల్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళకు, ఇతర పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకు ఈ సబ్సిడీలన్నిటికీ మంగళం పాడే విధంగా ఆయన పెద్ద పెద్ద సేట్లు ఎవరైతే ఉన్నారో ఆయన దోస్తులు వాళ్లకు మాత్రమే లాభం అయ్యే విధంగా మిగతా వాళ్లకు పూర్తి స్థాయిలో సావుదెబ్బ కొట్టే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళా ఈ విద్యుత్ సంస్థలకు లోన్లు రాకుండా చేసి, వాటిని దివాలా తీయించి, వాటికి లోన్లు ఇవ్వకుండా చేసి బెదిరించి, వాయి ఇంతకుముందు నేను చెప్పినట్టు కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలన్నట్టు ఈ రకమైన ఒక చిల్లర ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇది ప్రజలు గమనించాలనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వ్యవసాయ రంగానికి తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఊపిరి విద్యుత్, 26 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 26 లక్షల పంప్ సెట్లు ఉన్న తెలంగాణ మరి రేపటి రోజున ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే ఈ చిన్న సన్నకారు రైతులు, ఇప్పుడు నేను చెప్పినట్టు 90% ఉన్నోళ్ళు ఎక్కడ పోవాలి, ఏం కావాలి, ఇది ఏ రకమైన నీతి,
ఎందుకు ఈ దొడ్డిదారిన గెజిట్లు ఇస్తున్నారు, ఎందుకు ఈ దొడ్డిదారిన నోటిఫికేషన్లు ఇస్తున్నారు? చర్చ చేయకుండా పార్లమెంట్లో శాసనసభల చర్చను వాటి రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలనే సంస్కారం లేకుండా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మన విద్యుత్ కంపెనీలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు వీటిని దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు రైతుల మీద కత్తి కట్టినరు చెప్పాలి. ఈ బ్రోకర్ కొడుకు, కేసీఆర్ అనే పాస్పోర్ట్ల బ్రోకర్ కొడుకు, చిన్నప్పుడు పద్యంగా అయినం, కనకపు సింహాసనముపై సునకము కూర్చుండబెట్టు శుభలగ్నమునన్ వెనకట గుణమేల మాలు మాను వినరా సుమతి అని. కుక్కలాంటి బుద్ధి ఉన్న కేసీఆర్, బ్రోకర్ బుద్ధులున్న కేసీఆర్ బ్రోకర్ పనే ఇంకా చేస్తున్నాడు. పైసలు ప్రాజెక్టులు ఇచ్చుడు, కమిషన్లు మింగుడు, బ్రోకరేజ్ కోసమే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా గత 8.5 సంవత్సరాల నుంచి కొనసాగుతా ఉన్నాడు. బ్రోకర్ కొడుకు మాట్లాడినట్టు ఇవాళ కేటీఆర్ అనే డ్రగ్స్ తీసుకునే ఎదవ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బ్రోకర్ కొడుకుని, బ్రోకర్ బిడ్డని ఏదైతే స్కామ్లలో మునిగిపోయి ఉన్నారో రేపో మాపో జైలు పాలై జైలు కూడు తినబోతా ఉన్నారో, ఇటువంటి వాళ్ళని నయా పైసా కూడా మేము సీరియస్గా తీసుకోము. ఈ ఎదవ ఇయ్యలటి వరకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ఓవరాలింగ్ యూనిట్ కానీ జాగా ఇయ్యలేని దరిద్రుడు, రైతాంగం సమస్యలు ఇయ్యలటి వరకు పట్టించుకొని విధవలు, ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేని దుర్మార్గులు, ఒక ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ ఇచ్చిన హామీ నెరవేర్చని దౌర్భాగ్యులు, ఈ వీళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఈ బ్రోకర్కి ఫస్ట్ తెలంగాణ సమస్యల మీద చిత్తశుద్ధి పెట్టుమని కోరడానికి కూడా సమయం లేదు. ఇప్పుడు ఇంకా 6 నెలల ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది తెలంగాణ. ఇటువంటి మత్తు పదార్థాలు సేవించి ఏం మాట్లాడుతున్నాడో సోయిలేని విధవ అనే కేటీఆర్కి భారతీయ జనతా పార్టీ వాళ్ళని జోకర్ అనే ముందు మీ అయ్యా ఒక థర్డ్ క్లాస్ బ్రోకర్ అని గుర్తు తెచ్చుకోవాల్సిందిగా నేను చెప్తా ఉన్నా. ఈ మధ్య అరవింద్ జర తక్కువ మాట్లాడుతుండు కనబడతలేడు అన్నారు, సరిపోయింది అనుకుంటా డోస్. ఇది బాలీవుడ్ కాదు బ్రదర్, ఇది బాలీవుడ్ కాదు. ఈయనకు ఎంతసేపు సినిమాలు, సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, 3RRR సినిమా అటు ఇటు పోయింది, గుజరాతీ సినిమా పోయింది, 3RRR పోలే, నీకు ఎందుకు రాబోయే, నీ పైసలు ఉన్నాయా అందులో, లేకపోతే నీ దోస్తులు అందులో పనిచేసినరా, లేకపోతే నీ దోస్తులకు ఏమైనా మేలు అవుతుందా చెప్పు. ప్రజల గురించి పట్టించుకోరా అంటే హీరోయిన్లు హీరోలు సినిమాలు నీకు ఎందుకురా.